కాబట్టి ఈ పక్క ఆ పక్క అంటే మన జరుగుతున్నది బయట వాళ్ళకి తెలుస్తుంది, కానీ అదే మనం అడ్డుకుంటున్నాం. దాన్ని దయచేసి ఈ పక్క థ్యాంక్ యూ వెరీ మచ్. మరి ఇప్పుడు మన డిప్లొమా అసోసియేషన్ తరపు నుంచి మన స్టేట్ ప్రెసిడెంట్ గారు శ్రీ మహేష్ రెడ్డి గారు మరి మన తెలియజేస్తూ వారిని కూడా మన సోదరులని సోదరిమణులను ఉద్దేశించి మరి దానికి ఉదాహరణగా డ్రింకింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అడవిల్లోను మారుమూల ప్రాంతాల్లోను మరి పల్లెల్లో కూడా కరెంటు ఇవ్వాలనేటటువంటి దృఢనిశ్చయంతో ఏర్పాటు చేసినటువంటి సమస్యది. మరి అటువంటి పరిస్థితుల్లో ఈరోజు పరిస్థితి పెరిగారిపోతుందని చెప్పి మరి అదే రకంగా ఈరోజు భారతదేశంలో ఈ రోజుని ఇంకా మనం సరైనటువంటి కరెంటు అందించలేనటువంటి పరిస్థితుల్లో రైతులకు ఉన్నాం. అటువంటి పరిస్థితి చేసినట్టయితే భారతదేశంలో ఉన్నటువంటి రైతు వ్యవస్థ అంతా కూడా విచ్ఛిన్నమైపోయి పేద ప్రజలందరూ కూడా రోడ్లు పడేటటువంటి పరిస్థితి వస్తుంది. మన ఆహార భద్రతకి పూర్తిగా ఉందని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం. జనసేన పార్టీ ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఇప్పుడున్నటువంటి భారత ప్రభుత్వ సంస్థలు ఏది కూడా ప్రివేటం చేయడానికి మేము యాక్సెప్ట్ చేసే ప్రసక్తి ఉండదు. మరి గతంలో నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు మంత్రిమండలిలో పెడితే తక్షణం మేము ఇక్కడ అఖిలపక్ష యూనియన్ అందరినీ కూడా నేను తీసుకెళ్లి అప్పుడు ప్రధానమంత్రి గారితో ఉక్కు మినిషి, ఎందుకంటే మేము 10% కదా ఇస్తాం నిర్మించుకోవడం జరిగింది. ఎంతో మంది ప్రాణాలు త్యాగం చేసి ఎట్టి పరిస్థితులను కూడా ప్రైవేటైజింగ్ చేశారు. ఈ రోజు అతను ఆ జింక్ ఫ్యాక్టరీని ఎత్తేసి ఆ యొక్క 300 ఎకరాల అంతా కూడా భారత ప్రభుత్వ రంగంలో కానీ రాష్ట్ర రంగంలో కానీ ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి సంస్థలను ప్రైవేటైజింగ్ చేస్తే ఈ రోజు రేపు దేశం మొత్తం సమ్మె జరుగుతుంది. సకల కార్మికవర్గం కూడా వాళ్ళ హక్కుల కోసం పోరాటం చేస్తూ ఉన్నారు. బీజేపీ తెలుగుదేశం గవర్నమెంట్ విధానాల వల్ల కార్మికుల హక్కులు కాలరాయబడ్డాయి. కనీస వేతనాల్లో పెరుగుదల లేదు. ధరలు చూస్తే భయంకరంగా పెరిగాయి. 2 కోట్ల ఉద్యోగాలు వస్తున్నాయి. మోడీ ప్రభుత్వం 2 కోట్ల ఉద్యోగాలు ఇవ్వలేదు సరికదా. 70 లక్షల ఉద్యోగాల వరకు ఆ జిఎస్టీ విధానాల వల్ల పోయాయి. చంద్రబాబు గారు కూడా ఇంకా ఉద్యోగం ఇస్తానని చెప్పి ఉద్యోగాలు ఇవ్వకుండా ఉద్యోగాలు ఇవ్వకపోయినా సరే కష్టపడి బతికే చిల్లర వ్యాపారాలపైన దాడులు చేయిస్తూ ఉన్నారు. పోలీసులు పిటి కేసులు అని చెప్పి మున్సిపల్ అధికారులు దాడులు అని చెప్పి పెరిగిపోతూ ఉన్నాయి. రక్షించండి విశాఖ స్టీల్ ప్లాంట్ ను చెప్పండి. ఈరోజు సమ్మెను చెప్పండి. ఈరోజు సమ్మెను చెప్పండి. ఈరోజు సమ్మెను చాలా చాలా